Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, and welcome to Suman TV. దేశంలో మరోసారి ఎన్నికల నగారం మోగింది. జార్ఖండ్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతం జార్ఖండ్లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది, అలానే పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు అధికార పీఠం చేజిక్కించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్కి సంబంధించినటువంటి లాస్ట్ ఎలక్షన్స్లో విన్నర్గా నిలిచింది ఎవరు, ఈ అంశాన్ని చూస్తే కనుక గతంలో ఉన్నటువంటి బలాబలాల రీత్యా జార్ఖండ్లో ప్రస్తుతం హేమంత్ సోరెన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి ప్రభుత్వాన్ని మార్చి, అంటే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆయన సొంత బాబాయ్ అయినటువంటి చంపై సోరెన్ బాధ్యతలు స్వీకరించడం, తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిణామాల్లో మళ్ళీ హేమంత్ సోరెన్ బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఎవరు ఊహించిన విధంగా చంపై సోరెన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల నగారం మోగింది. నవంబర్ 20వ తేదీన నవంబర్ 13వ తేదీన రెండు ఫేజుల్లో ఎన్నికలు జరగడానికి జార్ఖండ్ రాష్ట్రం సిద్ధమవుతుంది. మొత్తం జార్ఖండ్లో ఉన్నటువంటి బలాబలాల పరంగా చూస్తే అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయంటే 81 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకటి నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఉంది. అంటే టోటల్గా అసెంబ్లీ బలం 82 స్థానాలు. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్య చూస్తే కనుక ఐఎన్డీఐఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఐఎన్డీ కూటమి అక్కడ అధికారంలో ఉంది. ఐఎన్డీ కూటమిలో ఉన్న బలాల పరంగా చూస్తే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా 25 స్థానాలని గెలుపొందినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలని దక్కించుకుంది. సో ఈ రెండు పార్టీలు కలిస్తే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం చాలా సులువుగా కనిపించేటువంటి అంశం. వీరికి మద్దతుగా సిపిఐ ఎమ్మెల్యే అలానే ఆర్జేడీ కూడా ఒక్కొక్క స్థానంతో మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అక్కడ బలంగానే ఉంది. అయితే మారిన సమీకరణలు 7 నియోజకవర్గాల్లో ఖాళీ స్థానాలు ఏర్పడడం, ఖాళీలను రాజీనామాలు కావచ్చు, చనిపోయినటువంటి అంశాలు కావచ్చు, పైగా అసెంబ్లీ కాలావధి కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి వాటికి ఉప ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి నిన్నమొన్నటి వరకు ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అన్ని స్థానాలకి కూడా 81 స్థానాలకి కూడా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో అఫీషియల్ అపోజిషన్ పరిస్థితి ఏందో మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో అఫీషియల్ అపోజిషన్ అంటే ఎన్డీఏ కూటమి అక్కడ అఫీషియల్ అపోజిషన్గా ఉంది. ఎన్డీఏలో బీజేపీ బలమైనటువంటి పార్టీ. బీజేపీ 25 స్థానాలని దక్కించుకుంది గత ఎన్నికల్లో జరిగిన 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే 2019 చివరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ 25 స్థానాలను దక్కించుకుంది. ఏజేఎస్యు అంటే ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 3 స్థానాలను దక్కించుకుంది. జేడీయూ 1 స్థానంతో ఉంది, ఇండిపెండెంట్ 1 స్థానం. వీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నారు. ఇక నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. వేకెంట్గా ఉన్నటువంటి స్థానాలు 17 ఉన్నాయి. సో ఈ లెక్కల ప్రకారం మనం చూసినప్పుడు అక్కడ జార్ఖండ్ అసెంబ్లీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకరు జంప్ అయినా కానీ అధికారం ఎటు నుంచి ఎవరి చేతిలోకి మారుతుంది అనేటువంటి విషయంలో అనేక సందేహాలు ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా బలమైనటువంటి ముద్ర చూపించినప్పటికీ కూడా బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. కానీ జార్ఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా బీజేపీకి జార్ఖండ్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జార్ఖండ్ నుంచి సీఎంలుగా బీజేపీ నాయకులు గెలుపొందారు. మొదటి ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ. అంటే 1999లో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత 2000 సంవత్సరం నుంచి కూడా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో మొదటి 2 దఫాలు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. బాబులాల్ మరాండి మొదట విజేతగా నిలిచాడు. బీజేపీ సీఎంగా అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత రెండో వ్యక్తిగా అర్జున్ ముండా, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ మనం చూడాల్సి ఉంటుంది, అర్జున్ ముండా. తర్వాత జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పేరుతో జరిగినటువంటి పరిణామాలు హేమంత్ సోరెన్ తండ్రి అయినటువంటి షిబు సోరెన్ ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత నుంచి పరిస్థితులు మారినాయి. మధు కోడా వచ్చారు కూటమి రాజకీయాల్లో భాగంగా. ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి శకంలో చూస్తే 3 సార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్. ప్రస్తుతం హేమంత్ సోరెనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా గత 6 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు భారతీయ జనతా పార్టీ వర్సెస్ జేఎంఎంఏ పోటీ నడిచింది. ఇప్పుడు కూడా దాదాపు అటువంటి వాతావరణమే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈసారి కలిసి వచ్చేటువంటి అంశాలు సొంత బాబాయి శిబు సోరెన్తో కలిసి జార్ఖండ్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చంపై సోరెన్ ఇప్పుడు హేమంత్ సోరెన్కి వ్యతిరేకంగా బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి, 2 ఫేజుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది జార్ఖండ్ రాష్ట్రంలో అలానే నక్సల్ మూవ్మెంట్ నుంచి కూడా మావోయిస్ట్ బేస్ గా జార్ఖండ్ రాష్ట్రం పని చేస్తూ వచ్చింది కాబట్టి రెండు ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటుంది నవంబర్ 13 నవంబర్ 20వ తేదీన రెండు దఫాలుగా 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి నవంబర్ 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది సో కొత్తగా జార్ఖండ్ పీఠంపైన కూర్చోబోయేటువంటి నాయకులు ఎవరు అనేటువంటి ఆసక్తి అయితే దేశవ్యాప్తంగా ఉంటుంది రెండు బలమైన కూటముల మధ్య జరిగేటువంటి ఈ పోటీలో బీజేపీకి గెలిస్తే ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి పార్టీ అలానే ఇటీవల హర్యానా ఎన్నికల్లో గెలుచుకున్నది అలానే జమ్మూ కాశ్మీర్లో బలమైనటువంటి ప్రభావం చూపించినటువంటి పార్టీగా బీజేపీకి మరొకసారి పునర్వైభవం రావడానికి లేదా 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆశించిన పర్ఫార్మెన్స్ బీజేపీ చేయలేదనేటువంటి అపవాదును కడుక్కోవడానికి జార్ఖండ్ గెలుపు అనేది ఒక అనివార్యంగా కనిపిస్తుంది మరోవైపు విపక్ష కూటమి పక్షాన చూస్తే కనుక ఇప్పుడిప్పుడే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బలపడుతున్నటువంటి తరుణంలో మరోసారి ఐఎన్డీ కూటమి విచ్ఛిన్నం దిశగా వెళుతోంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మొరేల్ కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జార్ఖండ్లో ఎట్టి పరిస్థితుల్లో ఐఎన్డీ కూటమి విజయబావుట ఎగరేయాలనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షం ఉంది సో ఎవరిని జార్ఖండ్ ఓటర్ వరిస్తారనేది వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి